నెల్లూరు జిల్లా సంగం మండలం మరిపాడు గ్రామంలో తహసీల్దార్ నాగరాజు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష వైద్య శిబిరంలో వైద్య బృందం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను, వైద్యులు రోగులకు నిర్వహించే వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు. అలాగే హెల్ప్ డెస్క్లను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి తహసీల్దార్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, వైద్య శిబిరంలో రోగుల సమస్యలకు అనుగుణంగా ప్రత్యేక వైద్యులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగులకు జిల్లా వైద్య కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ సురేష్, గృహసారథుల కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, వాసుదేవరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరిపాడు సంబంధించిన వాలంటీర్స్ అందరూ కూడా ప్రజలను ఎంతగానో ఈ సర్వే చేసి ఈరోజు మనకు ఇప్పటి వరకు 350 మంది లబ్ధిదారులు తీసుకుని వచ్చున్నారు. ప్రతిదీ కూడా కౌంటర్ వైజ్గా మనం ఏర్పాటు చేస్తున్నాము. కౌంటర్లో ఉన్న దాని ప్రకారము ఒక్కొక్క క్లస్టర్ వైజ్గా మనం తీసుకెళ్ళి కేసీ రాపించి ఆ బెనిఫిషియర్స్ని సంబంధిత డాక్టర్లకు వాలంటీర్ తీసుకుని పోయే విధంగా ఏర్పాటు చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీకన్నా తెలియజేస్తున్నాను. అంతేకాదు, గతంలో అనేక కార్యక్రమాలు చేస్తారు, కానీ ఆరోగ్యపరంగా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నాం ఈ కార్యక్రమం ఎంతో జయప్రదం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఆరోగ్య శిబిరానికి వస్తూ వాళ్ళకి సమస్యలను తెలియజేస్తూ ఆ డాక్టర్ వద్దక వాళ్ళ సమస్య తెలియపడడానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. అన్నిటికీ సంబంధించిన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ప్రతి మెడిసిన్ కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఎక్కువ ఎప్పుడు గమనించినట్లయితే వైద్యం చూస్తే ఒక 5 గురించి ఎక్కువ మంది వస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక గురించి ఎక్కువ వస్తున్నారు. దానికి సంబంధించి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పెషలిస్టుని ఇక్కడ మనం పంపించారు. ఆ స్పెషలిస్టుల ద్వారా ఆ కార్యక్రమం వాళ్ళు చాలా చక్కగా వైద్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నారని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తూ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.